गुड मॉर्निंग चिल्ड्रन मैं लास्ट प्रीवियस क्लास का लेसन नंबर 3 के संबंधित लेसन एक्सप्लेनेशन చేసుకున్నాము అండ్ అలాగే హార్డ్ వర్క్స్ చేస్తున్నాము సో మన లాస్ట్ క్లాస్ లో సాయిల్ అండ్ రాక్స్ గురించి చెప్పుకున్నాము కదా సో ఈ క్లాస్ లో టైప్స్ ఆఫ్ సాయిల్ గురించి చెప్పుకుందామని చెప్పాం కదా సో టైప్స్ ఆఫ్ సాయిల్ చూడండి హావ్ యు సీన్ ఈ పాట్ మేక్ పాట్ సో ఎప్పుడైనా మనకి కుండం చేసేటప్పుడు ఏ కుండలు అనేవి ఎలా తయారు చేస్తారో చూసారా ద సాయిల్ దట్ ఇస్ యూజ్డ్ టు మేక్ పాట్స్ సాఫ్ట్ అండ్ కట్ ఈజీలీ మేడ్ ఇన్ టు ఏ షేప్ ఆర్ ఎనీ షేప్ సో ఆ మట్టి ఎలా ఉంటుందంటే మన కుండ ఒక షేపే కాకుండా ఎలాంటి షేప్ కావాలంటే అలాంటి షేప్ ని మనం
hard words. So first one, soil. Second one, clay. Third one, sandy. Fourth one, loamy. Loamy means evaithe dead animals, dead plants. Avi chanipoyina matti evaithe untundo dani loam antaru anamata. So loamy soil anamata. And alage cement. So ee five hard words note chesukunnara. Next question note chestanu. So ఒకసారి చూడండి అన్న SOIL soil, CLD by clay, SAND by sandy, LOM by loamy, CEND అంటే సిమెంట్. హార్డ్ వర్డ్స్ నోట్ చేసుకున్నారు కదా. నెక్స్ట్ క్వశ్చన్ నోట్ చేస్తాను చూడండి అన్న. హౌ ఇస్ సోయిల్ ఫార్మ్డ్? ఫస్ట్ క్వశ్చన్ ఏంటన్నా, హౌ ఇస్ సోయిల్ due to the force of water, wind and changes in weather. So this is the answer. Now, sir, note chestunnaru, explain chesi evaru cheptaru. Force of, F-O-R-C-E, force of water,